ఎన్నికలకు సీఎం జగన్ పార్టీని సిద్ధం చేస్తున్నారు. పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి తన లక్ష్యం స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఎన్నికల సంవత్సరంలో ఉన్నామని గుర్తించాలని చెప్పిన సీఎం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలని నిర్దేశించారు. తాను ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏ ఒక్కరికి వదులుకోను, ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అందరితో పని చేయించి మళ్ళీ గెలిపించాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రస్తుత ప్రభుత్వం పైన ఆధారపడి ఉన్నామని సీఎం వివరించారు. ప్రజల్లో ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగ్గా లేకపోతే పార్టీకి కేడర్కు నష్టం జరుగుతుందని అన్నారు. తాను తన తండ్రి నుంచి నేర్చుకున్నది రాజకీయాలంటే మానవ సంబంధాలేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంవత్సరంలో ఉన్నామని గుర్తు చేసుకోవాలని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలను తన వైఖరి స్పష్టం చేసి సీఎం జగన్ ఇప్పుడు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో కీలక సమావేశానికి నిర్ణయించారు. త్వరలో ఈ మీటింగ్ జరగనుంది. ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం జగన్ వారికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధానంగా ఎమ్మెల్యేలు పార్టీ కేడర్తో సత్సంబంధాలపైన సీఎం వారికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి ఎమ్మెల్యేలకు వివరించిన సీఎం జగన్ ఇక ఎమ్మెల్యేలకు రీజనల్ కోఆర్డినేటర్లు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటూ వారితో క్షేత్రస్థాయిలో వాలంటీర్లు గృహసారథులను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారని అన్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు తమ పరిధిలోని ప్రతి ఎమ్మెల్యేతోనూ టచ్లో ఉండి పార్టీ ప్రభుత్వం పరంగా ఏం చేయాలనే దానిపై కసరత్తు చేసి నివేదికలు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ప్రచారం పైన సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. ఈ నెలలో ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రభుత్వం జగనన్నే మా లక్ష్యం, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాల ద్వారా ఇక పూర్తిగా ప్రజల్లో ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వానికి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసే బాధ్యతను పార్టీ సమన్వయకర్తలకు అప్పగించామన్నారు. అదేవిధంగా ఇప్పటిలాగే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎంఓకు సందేశం ఇచ్చే విధానం మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్లుగా ఉన్న ప్రాంతీయ సమన్వయకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా రానున్న రోజుల్లో సీఎం జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.